నిత్యావసర సరుకులు ఆకర్షణ అంటుతుంటే తమకిచ్చే డబ్బులు మాత్రం పాతలం దాటడం లేదని నిజామాబాద్ జిల్లా మధ్యాహ్న భోజన కార్మికులు మండిపడుతున్నారు. ఇచ్చే అరకొర డబ్బులు కూడా గత 5 నెలలుగా ఇవ్వడం లేదని, దీంతో తాము అప్పు చేసి మరీ విద్యార్థులకు భోజనం పెడుతున్నామని వాపోతున్నారు. ఇచ్చే అరకొర డబ్బులు ఇవ్వకపోగా ఇచ్చే డబ్బులను సైతం పెండింగ్లో పెడితే తాము ఎలా భోజనం పెడతామని ప్రశ్నిస్తున్నారు. పెండింగ్లో ఉన్న డబ్బులను వెంటనే విడుదల చేయడంతో పాటు తమకు ఇచ్చే 1000 రూపాయలు గౌరవ వేతనాన్ని 15,000కు పెంచాలని డిమాండ్ చేస్తున్న మధ్యాహ్న భోజన కార్మికులతో మా ప్రతినిధి నవీన్ ఫేస్ టు ఫేస్. మధ్యాహ్న భోజన కార్మికుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. అసలే చాలించాలని జీతాలు అపైన కూడా డబ్బులు కూడా సకాలంలో రాకపోవడంతో కూడా ఇక్కడ ఉన్న మధ్యాహ్న భోజన పథకం కార్మికులు కూడా అప్పు చేసి మరీ కూడా ఇక్కడ భోజనం పెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే దీనిపై మనతో మాట్లాడడానికి మధ్యాహ్న భోజన కార్మికులు ఉన్నారు, వీరిని అడిగి మరీ తెలుసుకున్నాం. చెప్పడం ఎప్పటి నుంచి డబ్బులు రావట్లేదు, ఎలా ఉంది పరిస్థితి? कोसा नहीं है, मैं मेरी मेहनत में है, मेहनत करने के खाने वाले है. मैं मार्केट गई तो दुनिया का मंगा है कोसा देखी तो भी अच्छा अच्छा आइटम हमारा को बोल रहे हैं. आपके तो 1 रुपया नहीं है, है गवर्नमेंट को सब कोशिश करके हमारा क्या मुश्किल है कि जरा सोच करके करना बोल के सोच कर रही మీరు చెప్పండి, ఎప్పటి నుంచి డబ్బులు రావట్లేదు, ఎలా ఉంది పరిస్థితి, ఎలా వంట చేస్తున్న రోజు? 4 నెలలు అవుతుంది సార్ డబ్బులు వస్తలేవు. 4 నెలల నుంచి తీసుకొచ్చుకుంటా పెడుతున్నాము, అప్పు తీసుకొచ్చుకుంటా. మరి గవర్నమెంట్ 1000 రూపాయలు ఇస్తుంది సార్, మాకు ఏం జరిపోతాయి సార్? కూలి పని చేసుకుంటే వస్తున్నాయి. ఇంత మేము కష్టపడి క్వాలిటీ తీసుకొచ్చి వంట చేయాలంటే ఎంత కష్టం ఉంది సార్? మాకు ఏంటంటే సార్, మేము పిల్లల్ని మంచి కడుపులు ఎంకుతుంది సార్, మాకు ఎక్కడికి వెళ్ళి డబ్బులు రావాలా? ఒక 1500 కనీసము మా గవర్నమెంట్ ఇవ్వాలని మేము ఆశపడుతున్నాం సార్. మేము పిల్లలకు సాయం వెనక కష్టలేము చేస్తాం, కానీ ఒక 1500 అన్న కనీసం ఇవ్వాలని కోరుకుంటున్నాం సార్ గవర్నమెంట్ నుండి. మేము వెళ్ళిపర్లేదు. అంటే వారంకు ఎన్నిసార్లు గుడ్లు పెడుతున్నారు, గుడ్లకు ఎంత డబ్బులు ఇస్తున్నారు? గుడ్లకు ఒక్కరోజుకు 1200 అవుతున్నాయి సార్, 6 రూపాయలకు ఒక గుడ్డ అయింది సార్. ఇప్పుడు అయినా కూడా మెయింటెనెన్స్ చేస్తున్నాను సార్. నేను వారంకు 3 సార్లు గుడ్డు పెడతా సార్, సోమవారం శుక్రవారం బుధవారం 3 సార్లు గుడ్డు పెడతా సార్. మీరు చెప్పారు ఇటు 5 నెలల నుంచి కూడా వీళ్ళకు డబ్బులు రాని పరిస్థితి, జీతాలు కూడా 1000 రూపాయలు ఇస్తున్నారు, ఎలా యూనియన్ నాయకులు ఎలా ఇస్తున్నారు, ఎలాంటి రాను రోజులు ఎలాంటి పోరాటం చేస్తారు? ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వము మధ్యాహ్న భోజన సమస్యల మీద, కార్మికుల మీద కానీ, వీళ్ళకి ఇచ్చే పౌష్టికారం మౌన మెనో ప్రకారం దాంట్లో పెట్టాలని చెప్పంటే వీళ్ళకి ఇచ్చేది స్లాబ్ రేటు 1 రూపాయలు 45 పైసలు, 4 రూపాయలు 93 పైసలు ఇస్తూ ఉంది. వారానికి 3 సార్లు కోడిగుడ్డు పెట్టమని చెప్పండి. ఇప్పుడు మార్కెట్లో 6 రూపాయలు కోడిగుడ్డు ధర పలుకుతూ ఉన్నది. మరి తీసుకొచ్చి చేయాలని చెప్పంటే గవర్నమెంట్ ఇచ్చేది మాత్రం 12 రూపాయలు 3 సార్లు ఇస్తే 12 రూపాయలు ఇవ్వాలా? వీళ్ళకు సుమారు 18 రూపాయలు ఖర్చు అవుతుంది, ఒక పిల్లగాడేమో 2 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇది చాలా అన్యాయమైన విషయం. మరి తెలంగాణ ప్రభుత్వం 7 సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యల మీద మేము ఎన్నో పోరాటాలు చేయడం జరిగింది, కానీ ఇంతవరకు ఒక సమస్య కూడా ప్రభుత్వం పరిష్కరించలేని పరిస్థితి ఉన్నది. మరి మధ్యాహ్న భోజనం నిర్వహించడానికి ప్రభుత్వానికి చేతులాడతలేవా, మరి ప్రభుత్వానికి ఇష్టం లేదనేది కూడా తెలుసుకోవాల్సిన విషయం. మరి ఇప్పటికైనా కానీ ప్రభుత్వం ఇప్పుడు మాకు సుమారు 5 నెలల నుంచి డబ్బులు రావాలా, మార్చి అండ్ ఫిబ్రవరి సంబంధించిన కోడిగుడ్డు బిల్లు రావాలా పౌష్టికారం సంబంధించింది, అదేవిధంగా 9వ తరగతి 10వ తరగతి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది ఈ సంబంధించిన 2 క్లాసులకు. మరి ఈ క్లాసులకు సంబంధించి డబ్బులు ఎందుకు రావడం లేదు? ఇప్పటికైనా డబ్బులు వస్తే తప్ప మేము మళ్ళా చేయలేని పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వం పట్టించుకొని సమస్య పరిష్కరించాలని చెప్పి కోరుతున్నాం, లేకుంటే రాబోయే కాలంలో మా ఆందోళన ఉధృత చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము మధ్యాహ్న భోజన కార్మిక సంఘం జిల్లా ప్రధాన సిఐటిగా తెలియజేసుకుంటున్నాం. అయితే దీనిపై మనం మాట్లాడడానికి ఇది ప్రధాన ఉపాధ్యాయులు ఉన్నారు, వీరి అడిగిన మరియు చెప్పడం ఇప్పుడు ఇక్కడ అసలే 5 నెలల నుంచి వీళ్ళకు డబ్బులు రాని పరిస్థితి, వీళ్ళు కానీ రేపటి నడు బంద్ చేస్తే కానీ ఎలా ఉంటుంది పరిస్థితి? సార్, మరి ఈ మధ్యాహ్న భోజన పథకము స్కూల్లో మంచి పథకము, అంటే మీద విద్యార్థులకి సరైన పోషకాహారం అందించే భాగంగా స్కీమ్ అయితే బాగుంది, కానీ వాళ్ళకి మరి 3 నెలల నుంచి జీతాలు అందట్లేదు సార్. మరి బడ్జెట్ రిలీజ్ అయిందని వింటూ ఉన్నాం, కానీ వాళ్ళ అకౌంట్స్లోనైతే ఇంతవరకు పడలేదు. మరి వాళ్ళకి ఇచ్చే హెల్పర్గా ఇచ్చే 1000 రూపాయలు కూడా వాళ్ళు ఎన్హాన్స్ చేస్తే, ఈ రోజుల్లో మరి కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది పెరిగింది కాబట్టి వాళ్ళ 1000 రూపాయల నుంచి కనీసం 2000 వరకైనా నెలంతా కష్టపడితే వాళ్ళకి హెల్పర్గా వచ్చేది 1000 రూపాయలు ఇస్తున్నారు, అది కూడా ఇన్ టైంలో రావట్లేదు సార్. మరి వాళ్ళకి సరైనటువంటి సమయంలో అమౌంట్ పడేటట్లుగా అధికారులు చర్య తీసుకుంటే బాగుంటుందని కోరుతున్నాం సార్. కెమెరాన్ మైపల్తో నవీన్ రాజ్ న్యూస్ నిజామాబాద్.